ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ వాచ్ యాప్ కు బ్రేక్ లేసింది హైకోర్టు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ యాప్ పై అభ్యంతరాలు వచ్చాయి. ఈ రోజు హైకోర్టులో దీనిపై విచారణ సాగింది. వాదనలు విన్న కోర్టు ఎస్ఈసీ ఈ వాచ్ యాప్ పై స్టేటస్ కో ఇచ్చింది. ఫిబ్రవరి 9 వరకు ఈ వాచ్ యాప్ ను వినియోగించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్ఈసీ తయారు చేసిన యాప్ నకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేషన్ వచ్చేంత వరకు ఈ యాప్ వినియోగాన్ని నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ వాచ్ పేరుతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ యాప్ ను విడుదల చేశారు. దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. అయితే ప్రైవేట్ యాప్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది న్యాయస్థానం. ఎస్ఈసీ రూపొందించిన ఈ వాచ్ యాప్ కు సెక్యూరిటీ సర్టిఫికేట్ ఉందా అని ఎస్ఈసీ తరపు న్యాయవాదిని ప్రశ్నించగా 5 రోజుల్లో తీసుకువస్తామని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఈ యాప్ ను వినియోగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.